హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చిక్కీ థీమ్ బెలూన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు బెలూన్స్, బెలూన్స్ని కట్టడానికి థ్రెడ్, ఆరెంజ్ కలర్ పేపర్, పెన్సిల్, గ్లూ, బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ ఆర్ బ్లాక్ కలర్ పెయింట్, సీజర్స్. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా థిన్ కార్డ్బోర్డ్ ఏదైనా తీసుకోండి, అంటే పలచగా ఉన్న అట్ట ముక్కను తీసుకోవాలి. దానిపైన ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఒకటి మౌత్ షేపు, ఒకటి లెగ్ షేపు డ్రా చేస్తున్నాను. తర్వాత వీటిని కట్ చేసుకొని టెంప్లెట్స్ లాగా యూస్ చేసుకోవాలి. వీటిని కలర్ పేపర్ పైన ఉంచి కట్ చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మీరు కలర్ పేపర్ పైన డ్రా చేసుకొని గీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే సైజెస్ అనేవి అన్నీ ఈక్వల్గా వస్తాయి, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఆరెంజ్ కలర్ షీట్ పైన మౌత్ షేప్ డ్రా చేసి కట్ చేస్తున్నాను. కట్ చేశాక మౌత్ షేప్ ఇలా ఉంటుంది. కొన్ని మౌత్ ఓపెన్ చేసినట్లు, కొన్ని మామూలుగా ఉన్నట్లు చేస్తున్నాను. దానికోసం ఇలా కట్ చేశాను. ఆరెంజ్ కలర్ పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి దానిపైన లెగ్ టెంప్లెట్ని ఉపయోగించి డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఒకేసారి ఇలా కట్ చేస్తే 2 లెగ్స్ వస్తాయి. నెక్స్ట్ యెల్లో కలర్ బెలూన్ని తీసుకొని పంప్ చేసుకోవాలి. పంప్ చేసుకోవడం అంటే ఊదడం అన్నమాట. అన్ని బెలూన్స్ని కూడా ఒకే సైజులో పంప్ చేసుకోవాలి. ఈ లెగ్స్ నోస్ అంటించడానికి నేను ఇక్కడ గ్లూ యూస్ చేస్తున్నాను, లేదా సెలోఫిన్ టేప్ యూస్ చేయొచ్చు. సెలోఫిన్ టేప్ కనిపించట్లేదు, సో అందుకే నేను గ్లూతో అంటిస్తున్నాను. బ్లాక్ కలర్ స్కెచ్ను ఉపయోగించి కళ్ళు గీస్తున్నాను, లేదా మీరు పెయింట్తో అయినా పెయింట్ చేసుకోవచ్చు, లేదా మనం పెట్టుకుంటాం కదా స్టిక్కర్స్ బొట్టు పిల్లలు, వాటిని కూడా మీరు యూస్ చేయొచ్చు. క్యూట్ చిక్కీస్ రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీటిని ఇలా టేబుల్ టాప్ పైన డెకరేట్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ డ్రాప్లో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.